మనం ఎప్పుడో ఎయిత్ సెవెంత్ క్లాస్లలో సోషల్లోజ్ చదువుకున్నటువంటి అజంతా ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా దాంట్లో ఎల్లోరా కేవ్స్లోని సిక్స్టీన్త్ కేవ్లో నేను మీకు ఇప్పుడు ఈరోజు ఒక టెంపుల్ చూపిస్తాను మీ మైండ్ బ్లోయింగ్ అంతే అసలు వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఎండిపోయిన చెట్టు ఉంది కదా దీని కూడా గుర్తుపెట్టుకోండి నేను వీడియో చివరిలో మాట్లాడతాను ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా కేవ్స్ దగ్గర అయితే ఉన్నాము కైలాస్ టెంపుల్ చూడ్డానికి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఒకటి ఎంతో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి కనపడింది గరికపాటి వారి మెస్ రెస్టారెంట్ అని కనపడింది మన గరికపాటి గారు ఇక్కడ కూడా స్థాపించినారా అన్నట్టు ఫీల్ అయినాం బట్ అదైతే క్లోజ్డ్ ఉంది ప్రస్తుతం ఈ రాళ్ళన్నీ ఉన్నాయి చూసినారా ఇవి కూడా మన ఆర్కియాలజీ వాళ్ళు మన ఏదో తవ్వినప్పుడు బయట అనమాట మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము యాక్చువల్గా ఆ రాళ్ళు అనేది ఇంట్లో పెట్టుకుంటే షైనింగ్ ఉంటాయి అనమాట నైట్ టైంలో అందుకోసం అమ్ముతున్నారనమాట తర్వాత మేము అడిగితే మాకు తెలిసింది ఎంటర్ అయిన తర్వాత ఎల్లరా కేవ్స్ యాక్చువల్గా మైండ్లో ఒక ఇమాజినేషన్ అనేది ఉండింది ఆ కేవ్స్ కదా మనం ఆల్రెడీ మన కర్నూలు డిస్టిక్లో బెలింగ్ కేవ్స్ చూసినాం కదా అట్లని బట్ కంప్లీట్గా పూర్తిగా డిఫరెంట్ అనమాట ఈ కేవ్స్ యొక్క విశిష్టత ఏంటంటే ఆ టెంపులే టెంపుల్ కోసం వెళ్ళొచ్చు యాక్చువల్గా మేము వీకెండ్లో వెళ్ళలేదు బట్ వీకెండ్ కాకపోయినా కూడా రష్ మాత్రం చాలా ఫుల్గా ఉండింది అంటే మన హిస్టరీ పట్ల మన దేశ జనాలకి ప్లస్ ఫారినర్స్కి ఫారినర్స్కి ఫోర్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ అనమాట టికెట్ మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళకి ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందనమాట టికెట్ అంటే వాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన చరిత్రమైనా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఎంట్రీలో ఉన్నాము లోపలికి వెళ్లే ముందు మనం వెళ్తూ వెళ్తూ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఈ కైలాస్ టెంపుల్ అనేది రాతితో చెక్కబడిన హిందూ టెంపుల్స్లో అతి పెద్దది అది కాగా గుహలలో నిర్మించిన రాతి ఆలయాలలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినదనమాట ఈ గుడి ఈ ఆలయ నిర్మాణం అనేది చాలా విశిష్టమైనది అనేక వాస్తు కళల మిళితం దీనిలో విరూపాక్ష ఆలయం కంచి కైలాస ఆలయం దక్కన్ శిల్పకళ వాటితో పాటు దక్షిణ భారతదేశంలోని పల్లవ చాళుక్య కాలం నాటి శిల్పకళలు ఇందులో కనపడతాయనమాట కాబట్టి ఈ ఆలయాన్ని ఒకటే కాలంలో నిర్మించినదని అయితే ఎవరు ధృవీకరించలేదు అండ్ ధృవీకరించడానికి కావలసిన శిలాశాసనాలు మాత్రం లభించలేదు కైలాస ఆలయానికి పక్కనే ఉన్న పదైదో గుహలో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట దశావతార టెంపుల్ అంటారు దాని శిల్పకళ కూడా ఏడు వందల ముప్పై ఐదు ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల మధ్యలో నిర్మించినట్టు కనిపిస్తుంది ఇంకా గుడి కుంది భాగంలో పెద్ద సైజులో ఉన్న ఏనుగులు సింహాలు ఇవన్నీ కూడా పరమార భోజ అనేటువంటి కాలంలో మరియు పెయింటింగ్స్ అన్ని దక్కన్ కాలంలో మరియు ఇవి నిర్మాణం వచ్చేసి భాయ్ హోల్కర్ కాలంలో అనేసి చెప్తారనమాట వీటన్నిటికి సంబంధించి ఏ విధమైనటువంటి స్పష్టమైన ఆధారాలు శిలాశాసనాలు లేవు కాబట్టి చాలామంది ఏమంటారంటే సాధారణమైనటువంటి మానవులకు ఇలాంటి గుడి నిర్మించేటువంటి ఈ ఈ శక్తి లేదు ఇవి కేవలం ఏలియన్స్ మాత్రమే నిర్మించినాయని అంటారు సో అందుకే నేను తమ్ మెన్షన్ చేశాను ఏంటంటే ఇప్పటికి కూడా చాలా మంది మైండ్లో ఏముందంటే ఈ కైలాస్ టెంపుల్ అనే టెంపుల్ని ఏలియన్స్ ఉంది బట్ ఏలియన్స్ అని చెప్పడానికి కూడా అసలు ఏలియన్స్ ఉన్నాయో లేదో తెలియనప్పుడు ఏలియన్స్ ఈ గుడిని కట్టినాయని మనం ఏ విధంగా అనుకుంటాం సో అదైతే కొట్టివేయబడుతుంది అసలు ఈ గుడి నిర్మాణమే అద్భుతం ఒకటే రాయితో పైనుంచి చెక్కబడుతూ చేసిన గుడి అనమాట ఈ గుడి కట్టడానికి గల కారణాలలో చరిత్ర కొన్ని కారణాలు చెప్తుంది ఆ కారణాలలో నేను విన్న ఈ కారణం అనేది కొంచెం నమ్మదగైనటువంటిదిగా ఉందనమాట ఈ గుడి కట్టిన కన్నా ముందు ఆ కాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు తీవ్ర అనారోగ్యానికి గురైనాడు అనమాట అప్పుడు ఆ రాణి అతని భార్య ఏం చేసిందంటే దగ్గరలో ఉన్నటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్లి తన భర్త మొత్తం పూర్తి ఆరోగ్యంగా కోరుకోవాలనేసి ఆమె మొక్కుకుంది మొక్కుకున్నప్పుడు ఏమైందంటే తన భర్త పూర్తిగా ఆరోగ్యంతో బయటపడితే నేను నీకు ఒక గుడిని నిర్మిస్తాను ఆ గుడిని నిర్మించినప్పుడు ఆ గుడి గోపురం అంటే ఆ శిఖరం అంటారు కదా అది బయటపడే వరకు ఉపవాసం ఉంటుందని అనమాట ఆ తర్వాత కొద్ది రోజులకే రాజుకి నయమైంది వెంటనే ఆ రాణి గుడి కట్టాలనేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ అందరినీ పిలిచి ఆదేశించింది కానీ ఆ ఆర్కిటెక్టులందరూ ఏమన్నారంటే ఈ గుడి పూర్తి అయ్యే లోపల శిఖరం వచ్చే లోపల కొన్ని నెలలు పడుతుంది అప్పటి వరకు మీరు ఉపవాసం అంటే ఇది సాధ్యమయ్యే పని కాదనేసి అన్నారనమాట కానీ కోకాస అనే ఒక ఆర్కిటెక్ట్ మాత్రం నేను ఈ ఆలయ నిర్మాణాన్ని ఈ శిఖరాన్ని మొత్తం కొన్ని వారాల్లోనే కడతాననేసి రాణికి అజ్యూరెన్స్ ఇచ్చినాడనమాట వెంటనే అతను గుడి పైభాగాన్ని కొండరాయిని పైనుంచి మొలచడం ప్రారంభించినాడు కొన్ని వారాల్లోనే పైన గోపురం మాత్రం ఈ పూర్తి చేయడం అనేది జరిగింది అనమాట దీనివల్ల రాణి ఉపవాసం కూడా త్వరగానే పూర్తి చేయగలిగింది అప్పుడు ఈ ఆలయాన్ని రాణి వచ్చేసి మణికేశ్వర్ అనేసి నామకరణం చేసింది కానీ ఈ ఆర్కిటెక్ట్ ఎవరైతే కట్టినారో ఆయన తెలివికి మాత్రం ఆఫ్ కదా గుడిని కింది నుంచి బేస్ నుంచి కట్టుకుంటూ పైకి వెళ్తే చాలా రోజులు పడుతుంది రాణి ఉపవాసం అన్ని రోజులు ఉండాలంటే కష్టం అనేసి ఆయన చాలా తెలివిగా ఆలోచించి ఈ గుహ దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక కొండరాయని పైనుంచి మొలుచుకుంటూ రావడం అనేది జరిగింది పైనుంచి మొలుచుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే శిఖరం అనేది తొందరగా బయటపడుతుంది సో కొద్ది రోజుల్లోనే ఆ యొక్క శిఖరం బయటపడింది ప్లస్ రాణి యొక్క ఉపవాసం అయిపోయింది అనమాట ఈ గుడి ప్రాచుర్యంలో ఉన్నటువంటి కొన్ని కథలలో ఇది కూడా ఒక కథ అనమాట ఇది కొంచెం నాకు రీజనబుల్గా అనిపించింది కాబట్టి మీకు చెప్పినాను బట్ ఈ గుడిని మీరు నేను చెప్పేదానికంటే మీరు చూడడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఈ గుడి ఈ కట్టిన తర్వాత కన్నా ఇప్పుడు యాక్చువల్గా ఈ ఔరంగజేబు ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ గుడి ప్రాముఖ్యత బయటికి తెలియవద్దనేసి మొత్తం ధ్వంసం చేసినారు ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ ఒక్క శిల్పం కూడా పూర్తి స్థాయిలో లేదు అన్ని ఇప్పుడు ఏనుగులైతే తొండం పోవడం కానీ సింహాలు కాళ్ళు చేతులు ఇట్లా ఏ యొక్క పూర్తి విగ్రహం కూడా లేదనమాట మొత్తం అట్లా ధ్వంసం చేసినారు ఇక మనం మెయిన్గా ఈ గర్భగుడికి అయితే వచ్చేసినాం ఈ గర్భగుడిలో ఏముంటుందంటే శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని కూడా ధ్వంసం చేసినారు ఈ శివలింగానికి ఎదురుగా ఉండేటువంటి మండపంలో మొత్తం పదహారు పిల్లర్లు అయితే ఉంటాయన్నమాట పెద్ద పెద్ద పిల్లర్లు మనం ఒకసారి లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాము శివలింగం ఇప్పుడు రీసెంట్గా ఇది పెట్టినారనమాట లా యాక్చువల్గా ఫస్ట్ స్థాపించినటువంటి శివలింగాన్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నదైతే సందర్శకుల కోసం పెట్టినటువంటి శివలింగం అనమాట యాక్చువల్గా మేము వచ్చిన రోజు కూడా ఎక్కువ స్కూల్ స్టూడెంట్స్ వచ్చినారు చాలా అంటే చాలా రష్గా ఉండింది సో అందుకే మీకు చూపించడంలో నాకు కొంచెం ఇబ్బంది కలిగింది కెమెరా కొంచెం మూమెంట్ కూడా ఉండింది బట్ ఈ శిల్పకళ మాత్రం అన్బిలీవబుల్ అబ్బా నేను ఎంత చెప్పినా కూడా ఇది మాత్రం తక్కువనే కానీ మీరు మాత్రం కంపల్సరీ వచ్చి చూడాల్సిందే ఎందుకంటే ఇంత చక్కటి పురాతనమైనటువంటి ఆలయము ఎంత చక్కగా ఈ శిల్పాలు చెక్కడం అనేది జరిగిందంటే అంత చక్కగా ఉంది మ్యాక్సిమం అన్ని విగ్రహాలు ఇవన్నీ ధ్వంసం చేయడం అనేది జరిగిందనమాట మనం టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు గోపురం చిన్నగా ఉంటుంది గోపురం చిన్నగా ఉండింది కదా లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మొత్తం శివునికి సంబంధించినటువంటి విగ్రహాలు రైట్ సైడ్ మొత్తం విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు ఇప్పుడు ఈ గోడ పై కప్పులలో కూడా విగ్రహాలు చెక్కినారనమాట ఈవెన్ వాటిని కూడా వదలకుండా ధ్వంసం చేసినారు శిల్పకళ మాత్రం మాటల్లో వర్ణించలేను నేను ఈ మనం బైట్ సైడ్ నుంచి చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పెద్ద ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి అవి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట అసలు చూస్తేనే గూజ్ బంప్స్ లాగా ఉంటుంది ఇది ఓవరాల్ గా గుడి పై నుంచి టాప్ వ్యూ అనమాట మీరు ఎక్కడైనా గూగుల్లో ఫోటోలు కానీ ఏదైనా ఈ గుడి గురించి సెర్చ్ చేసినప్పుడు మాత్రం పైనుంచే కనిపిస్తుంది ఇది అనుకున్నాం కదా ఈ పక్కన ఫిఫ్టీన్త్ కేవ్ అనమాట అది ఫిఫ్టీన్త్ కేవ్ లో దశావతర టెంపుల్ ఉంటది అండ్ ఇక్కడ పక్కన ఉన్నది మాత్రం సిక్స్టీన్త్ కేవ్ లో కైలాస టెంపుల్ ఇది పైనుంచి ఓవర్ యు అనమాట లైఫ్ లో మాత్రం మీకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మీరు చూడండి ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం రామాయణ మహాభారత గాథలు అయితే ఉంటాయి నేను మీకు వీడియో స్టార్టింగ్ లో ఒక ఎండిపోయిన చెట్టు అయితే చూపించిన కదా ఆ చెట్టు ఎందుకు అలా ఎండిపోవడానికి కాలిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ గుడి పైన ఉన్నటువంటి ఒక లైట్ రెసిస్టర్ వల్ల ఆ గుడి మీద పడాల్సినటువంటి పిడుగు అనేది ఆ చెట్టు మీద పడింది సో ఆ చెట్టు అట్లా కాలిపోయి అట్లే ఉంది సో అది కూడా ఒక షో లాగా అక్కడ పెట్టడం అనేది అయితే జరిగింది సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా వీడియోలో ఏమైనా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది హిస్టరీ గురించి తెలుసుకుని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్